Hi friends, welcome to our channel. Iro chesi race to finale level 1 task. Level 1 task lo ever win avobothunnaru anedi na analysis prakaram nenu cheptunnanandi. Asalu ee task entante manam ninna promo lo chusina vidhanga oka aavu untundi. Aavu amba anna prathi sari velli bottles lo milk fill cheyalsi untundi. Evar daggara aithe ekku bottles lo milk untundo vallu ee race to finale task lo win avutarandi. So ee task aithe koncham gattigane undabothundi. ఈ టాస్క్లో సోహెల్ అండ్ అఖిల్ ఖచ్చితంగా విన్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సోహెల్ అఖిల్ ఫస్ట్ నుంచి ఫిజికల్ టాస్క్ అంటే 100% ఇస్తున్నారు. అది కూడా రేస్ టు ఫినాలే లెవెల్ 1 టాస్క్ అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛాన్స్ని మిస్ చేసుకోరు. ఖచ్చితంగా బాగా ఆడి విన్ అవుతారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అభిజిత్ అండి. అభిజిత్ ఫస్ట్ నుంచి మైండ్ యూజ్ చేసే గేమ్ ప్రతిదీ చాలా బాగా ఆడారు. రోబో టాస్క్ కానీ హోటల్ టాస్క్ కానీ చాలా బాగా ఆడారు. తర్వాత ఫిజికల్ టాస్క్ ఆడట్లేదని హౌస్మేట్స్ నామినేట్ చేసిన తర్వాత లాస్ట్ వీక్ ఫిజికల్ టాస్క్ కూడా చాలా బాగా ఆడి కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ అయ్యారు. సో అభిజిత్ కూడా ఖచ్చితంగా ఈ టాస్క్ చాలా గట్టి పోటీ ఇస్తారు, చాలా బాగా ఆడతారని నేను అనుకుంటున్నాను. అందులో నాగ్ సార్ కూడా చెప్పారు కదా, అందరి కంటెస్టెంట్స్కి రిక్వెస్ట్ చేస్తూ దయచేసి టాస్క్ ఆడండి అనేసి. అందరూ హౌస్మేట్స్ ఖచ్చితంగా వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు పెట్టి చాలా బాగా ఆడతారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అవినాష్ అండి. అవినాష్ అయితే ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడుతున్నారు టాస్క్లు. ఏంటంటే ఇప్పుడు మాత్రం కొంచెం ఈ వీక్ లాస్ట్ వీక్ ఎలిమినేషన్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అలానే ఆయన కొంచెం లెగ్ పెయిన్ ఉంది, దానివల్ల విన్ అవ్వలేరేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ టాస్క్ వచ్చేసి కింద పడడం నెట్టుకోవడం అలా ఉంది కదా, ఆ లెగ్ పెయిన్ వల్ల ఆయన ఎక్కువ ఆడలేరేమో, విన్ అవ్వలేరేమో అనుకుంటున్నాను. కాకపోతే గట్టిగా ట్రై చేస్తారండి, చాలా బాగా ట్రై చేస్తారు. కానీ నేను అనుకోవడం ఏంటంటే అవినాష్ విన్ అవ్వలేరు అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి హారిక అండి. హారిక అయితే చాలా బాగా ఆడుతుంది ఫస్ట్ నుంచి, ప్రతి టాస్క్ చాలా బాగా ఆడుతుంది. తన బెస్ట్ తను ఇస్తుంది, ఈక్వల్ టు జెంట్స్తో తను కంపీట్ చేయగలుగుతుంది, అంత బాగా ఆడుతుంది హారిక వచ్చేసి. 8 weeks కెప్టెన్సీ కంటెండర్గా తను సెలెక్ట్ అయింది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తను ఎంత బాగా టాస్క్లన్నీ ఆడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ టాస్క్లో కూడా ఖచ్చితంగా హారిక చాలా బాగా ఆడుతుంది, ఖచ్చితంగా విన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అరియానా అండి. అరియానా అంటే మనకు తెలిసిందే లేడీ ఫైటర్, లేడీ టైగర్ అరియానా. ఫస్ట్ నుంచి లేడీ టైగర్ మన అరియానా చాలా బాగా ఆడుతుంది, చాలా బాగా తను ప్రతి టాస్క్లో పార్టిసిపేట్స్, చిన్న టాస్క్ అయినా పెద్ద టాస్క్ అయినా ఏ టాస్క్ అయినా తను 100% టాస్క్లన్నీ చాలా బాగా ఆడుతుంది. సో అరియానా కూడా గట్టి పోటీ ఇస్తుంది, ఖచ్చితంగా టాస్క్ విన్ అవ్వాలి, విన్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మోనల్ అండి. మోనల్ అయితే ఫస్ట్ వీక్ నుంచి తను టాస్క్లు ఆడట్లేదు, అంటే తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల టాస్క్లు అనేది అర్థం అవ్వకపోవడం వల్ల ఆమె ఆడట్లేదేమో, కానీ లాస్ట్ 2 weeks నుంచి తను చాలా బాగా ఆడుతుందండి. టీ స్టాండ్ టాస్క్ కానీ ఈవెన్ హారికాన్ లిఫ్ట్ చేయడం కెప్టెన్సీ టాస్క్లో చాలా బాగా ఆడింది. సో మోనల్ కూడా చాలా బాగా ట్రై చేస్తుంది, చాలా బాగా ఆడుతుంది. అందులో తను వీక్ కంటెస్టెంట్ అని ఫీల్ అవుతుంది, తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ప్రూవ్ చేయాలనుకుంటుంది. కాబట్టి ఈ టాస్క్ అయితే తను ఖచ్చితంగా ఛాలెంజ్గా తీసుకొని చాలా బాగా ఆడుతుందని నేను అనుకుంటున్నాను. సో నా మైండ్లో ఉన్నది ఎవరెవరంటే అభిజిత్, సోహెల్, అఖిల్, హారిక, అరియానా వీళ్ళు ఖచ్చితంగా ఈ టాస్క్లో విన్ అవుతారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ టాస్క్లో కొంచెం గొడవలు కూడా అవుతాయి అనుకుంటున్నానండి, ఎందుకంటే నిన్నటి నామినేషన్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సోహెల్ అరియానాకి అయితే ఖచ్చితంగా గొడవ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరూ చిన్న చిన్నగానే గొడవ పడినా చాలా వాళ్ళ గొడవ చాలా క్యూట్ అండ్ కామెడీగా ఉంటుంది. సో వాళ్ళు ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి అభిజిత్, అఖిల్కి ఖచ్చితంగా ప్రతిసారి గొడవ అవుతుంది, కానీ నిన్న నామినేషన్ వాళ్ళిద్దరు నామినేట్ చేసుకోలేదు కాబట్టి గొడవ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అవినాష్ మోనల్కి ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే అవినాష్ చాలా హర్ట్ అయ్యాడు, నిన్న మోనల్ కూడా చాలా హర్ట్ అయింది. సో ఒకరినొకరు మాటలు అనుకున్నారు కాబట్టి దానివల్ల ఖచ్చితంగా వాళ్ళిద్దరు గొడవ అవుతుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అరియానా మోనల్ కూడా గొడవ అయ్యే ఛాన్స్ ఉందండి. ఈ టాస్క్లో వాళ్ళు ప్రతి ఒక్క కంటెస్టెంట్ అయితే చాలా బాగా ఆడతారు, చాలా వాళ్ళు ఎఫర్ట్ పెడతారని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా అనాలిసిస్ ఇదండి. చూద్దామండి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఓకే, నెక్స్ట్ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.